చూడండి, గ్యాస్ లీక్ అయితే ఫైర్ క్యాచ్ అయిపోయింది, ఇగ్నిషన్ క్యాచ్ అయిపోయింది. ఫైర్ ఫైటింగ్ ఎట్లా పుట్ ఆఫ్ చేయాలా దాన్ని ఇప్పుడు మా వాళ్ళు ఏం లేకుండా, ఏం ఆయుధం లేకుండా, ఐ మీన్ వెపన్ లేకుండా, వాళ్ళ హ్యాండ్ చేతినే వెపన్ లాగా ఫీల్ అయ్యి దాన్ని పుట్ ఆఫ్ చేస్తారు. చూడండి ఒకసారి, యా కంట్రోల్ అయిపోయిందా, ఫైర్ కంట్రోల్ అయిందా, ఏమన్నాడు బాబు చెయ్యి నొప్పి అమ్మని పైకి, నా చెయ్యి కాలిందా ఎక్కడన్నా. సో మనం భయపడితే ఎక్కువగా ప్యానిక్ అయిపోయి ఇంకేదో జరుగుతుంది. సో మా పర్సన్ కూడా హ్యూమన్ బీయింగే, మనిషే, కానీ కొంచెం టెక్నికల్గా ఎయిర్ అప్లై చేస్తే దాన్ని పుట్ ఆఫ్ చేయొచ్చు. అర్థమవుతుందండి, జస్ట్ మనకి ఎక్కడన్నా రెగ్యులేటర్ దగ్గర పైప్ లీక్ అయ్యి గ్యాస్ ఫైర్ అయితే ఉంటే దాన్ని ప్రాపర్గా ఒక వేలో క్లోజ్ చేయాలి. జస్ట్ మీ ఫింగర్ని పెట్టి, మేడం మీరు ఏమైనా ఇంట్రెస్ట్ ఉన్నారా, మీతో నేను పుట్ ఆఫ్ చేపిస్తా ఇప్పుడు, యా మేడం మిమ్మల్ని రైట్. చూడండి ఇప్పుడు వే ఆఫ్ డైరెక్షన్ మామూలు చెప్తూ ఉంటారు, మీ దగ్గర ఉన్న మేడమే, మీ ఫ్యాకల్టీయే, దాన్ని ఎట్లా పుట్ ఆఫ్ చేస్తారు చేయి కాలకుండా అనేది ఇప్పుడు మీరు చూస్తారు. చెప్పేశారా మీ మేడం, అవునా, ఏం చెప్పారు? ఏం లేదు, చిన్న టిప్ ఏంటంటే ఒక మంత్రం ఉంటుంది, ఆ మంత్రాన్ని మావో నేర్పించారు మీ మేడంకి. ఏ మేడం, అరే ఉండండి, మీరు ఉండండి, మీ చెయ్యి చూపించండి, కాలిందా మనవరకు చూపించండి. మీకు ఏం మంత్రం చెప్పారు మావో, ఏం మంత్రం చెప్పారు? ఏం మంత్రం ఏం లేదండి, మేమే మాయ చేయం మంత్రం. ఆపరేట్ చేస్తా ఉన్నాడు సీఓ టూ ఈ పర్సన్, ఇట్ ద టైమ్ ఆఫ్ మేబీ 2 సెకండ్స్ లో అది పుట్ ఆఫ్ అయిందా, అవునా, వన్స్ మోర్ అమ్మా. అయిపోతుందా, ఇట్ ద టైమ్ ఆఫ్ 2 మినిట్స్, సారీ 2 సెకండ్స్, 2 సెకండ్స్ లో పుట్ ఆఫ్ అవుతుంది. ఆ టైంలో కనుక హర్రీ బర్రీగా కిచెన్ లో ఫైర్ అయిందని చెప్పేసి ఉరుక్కుంటూ వచ్చి అటు పక్కన ఉన్న ఆయిల్ క్యాన్ను, ఇటు పక్కన ఉన్న వాటర్ బిన్నెను, ఇంకో డ్రెస్ను, దగ్గర ఏమీ లేదు, ఒక బెడ్షీట్ ఉంది అనుకుందాం. మా వాళ్ళు ఏం చేస్తున్నారు చూడండి, ఆ బెడ్షీట్ ని వాటర్ లో ముంచారు, అవునా, అంతే కదా. సో ఆ వాటర్ లో ముంచే ఆ ఫైర్ పుట్ ఆఫ్ చేస్తారు చూడండి. పుట్ ఆఫ్ అయిపోయిందా, ఏం చేశారు, మళ్ళీ మంత్రం ఒకటి ఉంటుంది దీనికి కూడా, ఆ మంత్రం చదివారు, అవునా, ఏమా ఆ మంత్రం చదివారు, రైట్. మంత్రం ఏమి ఉండదు నాన్న, ఆల్రెడీ చెప్పారు ఫైర్ స్టార్ట్ కావాలంటే 3 ఎలిమెంట్స్ కావాలి అని, ఆక్సిజన్ కావాలా, సర్టన్ టెంపరేచర్ కావాలా, నెక్స్ట్ ఫ్యూయల్ కావాలా, ఇంధనం, అంటే ఐ మీన్ మండే వస్తువు. ఇక్కడ మండే వస్తువు ఉంది, ఆక్సిజన్ ఉంది వెదర్ నుంచి, ఆల్రెడీ టెంపరేచర్ మండుతా ఉంది, కానీ ఈ బెడ్షీట్ తోని బ్లాంకెటింగ్ లాగా దానికి చుట్టేస్తే వెదర్ అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ ఆ ఫ్లేమ్ క్యాచ్ చేయకుండా క్లోజ్ చేశారు, రైట్, అవునా, క్లోజ్ చేశారు. ఆక్సిజన్ ఎప్పుడైతే కట్ ఆఫ్ అయిపోయిందో ఫ్లేమ్ కూడా ఏమవుతుంది, పుట్ ఆఫ్ అయిపోతుంది. సింపుల్ లాజిక్ అనమాట, బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ ఆ 3 ఎలిమెంట్స్ లో ఏదో ఒకదాన్ని మనం రిమూవ్ చేస్తూ ఉండాలి, కట్ ఆఫ్ చేస్తూ ఉండాలి, ఐదర్ ఆక్సిజన్, ఐదర్ ఫ్యూయల్, ఐదర్ టెంపరేచర్. టెంపరేచర్ ఎక్కడ చేసాం ఇప్పుడు, టెంపరేచర్ రెడ్యూస్ చేసాం ఇప్పుడు కాదు జరిగిన డెమోస్ లో, ఎవరైనా చెప్పగలుగుతారా ఎక్కడ రెడ్యూస్ చేసాం టెంపరేచర్ అని, చెప్పాలా తమ్ముడు, బీటెక్ గారే, ఏమా ఇంజనీరింగ్ కాలేజీలో ఈ ఫైర్ సేఫ్టీ మీద డెమోన్స్ట్రేషన్ చేయడం జరిగింది. మన మైలవరం ఫైర్ స్టేషన్ వాళ్ళు స్టూడెంట్స్ అందరు కూడా అందరూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఫైర్ స్టేషన్ వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్టెంజేషన్ మెథడ్స్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్
డీజీ గారు సత్యనారాయణ గారు వచ్చిన తర్వాత ఒక 1.5 ఇయర్ నుంచి ప్రతి ప్లేస్లోను ప్రతి ఫైర్ స్టేషన్ లిమిట్స్లోను ఆల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ హాస్పిటల్స్ డిఫరెంట్ లొకేషన్స్లో ఈ ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. యాక్చువల్గా ప్రీవియస్గా ఏంటంటే ఆ ఫైర్ సర్వీస్ స్పీడ్ టైంలో మాత్రమే డెమాన్స్ట్రేషన్స్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కనెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళము. డిఫరెంట్ ప్లేసెస్లో ఇండస్ట్రీస్ హాస్పిటల్స్ స్కూల్స్ రెసిడెన్షియల్ ఏరియాస్లో చేస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా రెగ్యులర్గా వీక్లీ వన్స్ అని ఒక ఫైర్ స్టేషన్ కంపల్సరీగా ఒక ప్లేస్లో డెమాన్స్ట్రేట్ చేయాలని చేశారు. సో దానివల్ల ఈ పబ్లిక్కి అవేర్నెస్ వస్తుంది. యాక్చువల్గా ఈ ఫైర్ సేఫ్టీ అవేర్నెస్ అనేది పబ్లిక్కి చాలా అవసరం. ఇప్పుడు ఫైర్ జరిగినప్పుడు మనం వెంటనే రియాక్ట్ అయితే దాన్ని మనం లాస్ని చాలా వరకు తగ్గించడానికి అవకాశం ఉంటుంది, పెద్ద ప్రమాదం జరగకుండా నివారించడానికి అవకాశం ఉంటుంది. సో జరగగానే ఆ ఎక్స్టింగ్విషర్ని ఎలా ఆపరేట్ చేయాలి, ఇంకా సింపుల్ మెథడ్స్తో దాన్ని ఫైర్ని ఎలా ఆపరేట్ చేయాలి అనేది, తర్వాత ప్యానిక్ అవ్వకుండా ఫైర్ సర్వీస్ని కాల్ చేయడం ఇవన్నీ కూడా చాలా అవసరం. ప్రీవియస్గా పబ్లిక్ అవగాహన ఉండేది కాదు. సో ఇప్పుడు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ వలన చాలా పబ్లిక్కి యూస్ఫుల్గా ఉంటుంది. అట్లాగే మా స్టాఫ్ కూడా అది ఒక అప్డేట్ చేసుకుంటానికి, నాలెడ్జ్ అప్డేట్ చేసుకుంటానికి, రెగ్యులర్గా ఎక్విప్మెంట్ ఇవన్నీ ఆపరేట్ చేయడానికి కూడా అవకాశం ఉంది. సో పబ్లిక్కి బాగా ఉపయోగపడుతుంది. అట్లాగే మీరు కూడా ఈ అట్లాగే ఈ మన ఇన్స్టిట్యూషన్స్లో ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ప్రొవైడ్ చేసిన తర్వాత కూడా వాటిని టెస్ట్ చేయడానికి వాటికి కూడా ఫెసిలిటీ అవుతుంది. వాళ్ళు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ వాళ్ళందరూ కూడా ఆ ఎక్విప్మెంట్ని ఆపరేట్ చేసే ఎమర్జెన్సీలో ఆపరేట్ చేసే విధానం అవన్నీ కూడా తెలుసుకుంటున్నారు. వాళ్ళతోనే ఆపరేషన్ క్యాన్సర్ అవన్నీ చేయడం వలన వాళ్ళతో ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది అన్నమాట. సో రెగ్యులర్గా స్టేట్ అంతా ఈ ప్రోగ్రామ్ జరుగుతుంది. అట్లాగే ఈరోజు ఈ స్టూడెంట్స్ ఈ ఫ్యాకల్టీ మెంబర్స్ మేనేజ్మెంట్ వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేసి దీని మీద అవగాహన కలిగించడం జరిగింది. వాళ్ళు కూడా ఈ డెమాన్స్ట్రేషన్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో దీని గురించి మన డెమాన్స్ట్రేషన్ ఏమి కండక్ట్ చేశారో వాటి గురించి మన డిఏ ప్రజాపతి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈరోజు మైలవరం లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రోగ్రామ్ చేశామండి. లక్కిరెడ్డి బాలరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ వాళ్ళు లాస్ట్ ఇయర్ మా దగ్గర నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా తీసుకొని ఫైర్ సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగింది. దానివల్ల మేము ముఖ్యంగా వాళ్ళ యొక్క సేఫ్టీ మెజర్స్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, వాళ్ళ స్టాఫ్ కానివ్వండి ఎలా ఆపరేట్ చేయాలి, అలానే స్టూడెంట్స్ కూడా ఈ ఎక్విప్మెంట్ గురించి కానివ్వండి, ఫైర్ సేఫ్టీ గురించి కానీ తెలుసుకోవాలని చెప్పేసి మేనేజ్మెంట్ మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు. అలానే మా లోకల్ ఫైర్ ఆఫీసర్ నరేష్ కూడా ఇనిషియేటివ్ తీసుకోవడం వలన ఈరోజు మా అరప్ప గారిని కూడా పిలిచి మనం ఈ ప్రోగ్రామ్ చేసుకున్నాము. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీ మీద ఈ మధ్య కాలంలో ఏంటంటే ఫైర్ ఫైటింగ్ కంటే కూడా ఫైర్ ప్రివెన్షన్ మీద మేము ఫోకస్ పెంచాము. ఫైర్ ప్రివెన్షన్ అంటే ఫైర్ జరగకముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దాని మీద అందరికీ అవగాహన కల్పిస్తున్నాము. సార్ చెప్పినట్లుగా కొత్త డీజీ గారు శ్రీ కె సత్యనారాయణ గారు వచ్చాక ఇది రెగ్యులర్ యాక్టివిటీగా ఎవ్రీ వీక్ కూడా చేసి ఈ డేటా మొత్తం కూడా మేము కలెక్ట్ చేసి హండ్రెడ్ సీఎం గారి కోర్ డాష్ బోర్డ్లో కూడా మేము ఈ డేటాను అంతా అప్లోడ్ చేస్తున్నాము. రోడ్ స్టేట్ ఈ యాక్టివిటీస్ని ఉమెన్ పార్టిసిపేషన్ మీద 1 వీక్, అలానే స్కూల్స్కి ఒక 1 వీక్, హాస్పిటల్స్ వీటికి ఒక 1 వీక్, ఇండస్ట్రీస్ అండ్ పెట్రోల్ బంక్స్ ఇలాంటివి వీక్లీ ఖచ్చితంగా ఒక మినిమం ఒక ప్రోగ్రామ్ చేయాలి అని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని చేయటం జరుగుతుంది. దీని ద్వారా మాకు మంచి ఫలితాలు కూడా వచ్చాయి. ప్రజలు కూడా కాల్ చేసి మీరు ఇచ్చిన గ్యాస్ డెమో వల్ల మేము ఆ నాలెడ్జ్తో గ్యాస్ ఫైర్స్ అవ్వకుండా వాళ్ళ ఇంట్లో గ్యాస్ లీక్ అయినా కానీ కంట్రోల్ చేసి మా ఫైర్ వెహికల్ బయలుదేరిన దాన్ని కూడా మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దీని ద్వారా మంచి సత్ఫలితాలు వస్తున్నాయి కూడా. ఇవి ఇలానే కంటిన్యూ చేస్తూ ముందు ముందు ఇంకా ఇన్నోవేటివ్ మెథడ్స్లో ఇంకా పబ్లిక్కి బాగా రీచ్ అయ్యేటట్లుగా కూడా చేయడానికి మేము ఒక వెబ్సైట్ డెవలప్ చేసుకుంటున్నాము. దాంట్లో కూడా వీడియోస్, ప్రమోషనల్ వీడియోస్, సేఫ్టీ ఎలా చేయాలి అనే దాని మీద కూడా వీడియోస్ క్రియేట్ చేసి మేము అప్లోడ్ చేయడం జరుగుతుంది. అలానే ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్యంగా మైలవరం సిబ్బంది చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మంచి డెమాన్స్ట్రేషన్ అందించినందుకు వాళ్ళకి నేను అభినందన తెలుపుతున్నాను. ఈ కోఆపరేట్ చేసినందుకు మేనేజ్మెంట్ కూడా మా కృతజ్ఞత తెలియజేస్తాను. మైలవరం డిపార్ట్మెంట్, మైలవరం ఆఫీసు ఇద్దరు కలిసి ఆర్ఎఫ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు జరిగిన ఫైర్ సేఫ్టీ మెజర్స్ కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉందని
మేము అనుకుంటున్నాం. స్టూడెంట్స్ అందరూ కూడా దీని గురించి అవగాహన తెలుసుకొని వాళ్ళు తన తరను రక్షించుకోవటమే కాకుండా ఇంకా మిగతా వాళ్ళని ఎలా రక్షించాలి, చిన్నపిల్లల్ని కానీ వృద్ధులు కానీ ఎలా రక్షించాలి అనే దాని గురించి ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మంచి అవగాహన కల్పించారు. వి థ్యాంక్ఫుల్ టు ఫైర్ డిపార్ట్మెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్.